శ్రీ సత్యసాయి జిల్లాలో సంఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యం చేసిన వివాహితను స్థానిక వాలంటీర్ సహాయంతో దిశ పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల వల్లనే మనోవేదనకు గురైన మహిళ భర్త ఇంటి నుంచి వెళ్లిన వెంటనే పాయిజన్ సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికంగా పనిచేసే సచివాలయ సిబ్బంది అశ్విని గమనించి దిశ ఎస్ఓఎస్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేస్తే మరి ఆ విషయం తెలుసుకున్నటువంటి వాలంటీర్ అశ్విని వాళ్ళ దిశ యాప్కి ఫోన్ చేసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయకోకుండా ఆమె ప్రాణాలు కాపాడమే కాకుండా ఆమెని సురక్షితంగా ఇంటికి చేర్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తగ్గిపోవడానికి కృషి చేసింది. వాలంటీర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ 235,000 మంది వాలంటీర్లు ఈరోజు ఇటువంటి సేవలు ఎన్నో కరోనా కష్టకాలంలో కానీ మిగిలిన సందర్భాల్లో వాళ్ళకి సేవ చేస్తూ రాష్ట్ర ప్రధానికి పనిచేస్తుంటే బాధిత మహిళను వాలంటీర్ సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అదేవిధంగా భర్త నరేష్ ను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అశ్వినిని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ తన నివాసంలో అభినందనలు తెలియజేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వారికి క్షమాపణలు తెలియజేయాలని అన్నారు. ఎవరికైనా అర్థమైపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన జగనన్న ప్రభుత్వం పైన ఆయనకున్నటువంటి అక్కసు వాలంటీర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఏదైతే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో ఆ కీర్తి పేరు ప్రతిష్టలని తట్టుకోలేకుండా ప్రజలకు మంచి జరుగుతుంటే కూడా ఓర్చలేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయం ప్రజలందరికీ అర్థమైపోతుంది. మరి ఈ సందర్భంగా మా వాలంటీర్ని అభినందిస్తూ మరి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసు.